అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను కుటుంబరావుని. బంగ్లాదేశ్ను ఇలా చేసిన కోట హిస్టరీ ఇదే. భారత ఉపఖండంలోని బంగ్లాదేశ్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవటం తెలిసిందే. రిజర్వేషన్ విషయంలో బంగ్లాదేశ్కు తిరుగులేని ఆది నాయకురాలుగా మారిన షేక్ హసీనా తన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయడమే కాదు, ప్రాణరక్షణలో భాగంగా భారత్కు వచ్చేసిన పరిస్థితులు చూస్తే ఆ దేశంలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇంతటి భారీ ఆందోళనలకు, హింసకు కారణమైన రిజర్వేషన్ చరిత్ర ఏంటి? ఎందుకు ఇలా జరిగింది? దీని నేపథ్యం ఏమిటి? ఎందుకింత తిరుగుబాటు చోటు చేసుకుంది? అలాంటి అంశాలపై అవగాహనకు చరిత్రలోకి వెళ్లాల్సిందే. ఇక్కడ ప్రస్తావించాల్సిన అంశం ఏమంటే, ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు కల్పించిన రిజర్వేషన్లో షేక్ హసీనా ప్రభుత్వం ఇప్పుడే కొత్తగా ఏమీ తీసుకురాలేదు. విచిత్రమైన విషయం ఏంటంటే, ఆమె తండ్రి తీసుకొచ్చిన ఈ రిజర్వేషన్ కోటాను కుమార్తె పెంచడం చేశారు. అదే ఆమె అధికారాన్ని పోగొట్టుకోవటమే కాదు, బంగ్లాదేశ్లో దారుణ పరిస్థితులు నెలకొనేలా చేశాయి. ఈ ఏడాదిలోనే షేక్ హసీనా తండ్రి బంగ్లాదేశ్ జాతిపితగా అభివర్ణించే షేక్ మజీబుర్ రెహమాన్ ప్రభుత్వం బంగ్లాదేశ్ సివిల్ సర్వీసులో రిజర్వేషన్లను ప్రవేశపెట్టింది. బంగ్లాదేశ్ విమోచనలో పాల్గొన్న స్వాతంత్ర సమరయోధులకు 30% విమోచన యుద్ధ వేళ శత్రు సేనల చేతుల్లో అత్యాచారాలకు గురైన బాధిత మహిళలకు 10% రిజర్వేషన్ కల్పించారు. విమోచనలో పాల్గొన్న వారికి కల్పించే రిజర్వేషన్లను అమల్లోకి తీసుకొచ్చి దాదాపు 20 ఏళ్ల తర్వాత వారి సంఖ్య తగ్గిపోయింది. దీంతో ఈ రిజర్వేషన్లను వారి పిల్లలకు వర్తించజేశారు. స్వాతంత్ర సమరయోధుల మనవళ్ళు మనవరాళ్లకు కూడా ఈ రిజర్వేషన్ల కోటాను విస్తరించారు. ఇక్కడే అసంతృప్తి మొదలైంది. బీసీఎస్ ప్రిలిమినరీ ఎగ్జామ్లో పాస్ కాకున్న కొన్ని వందల మంది ఉద్యోగార్థులు రిజర్వేషన్కు వ్యతిరేకంగా నిరసనలు మొదలుపెట్టారు. ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలకు సంబంధించి సంస్కరణలు తీసుకురావాలన్న ఆందోళనలు భారీగా మొదలయ్యాయి. బంగ్లాదేశ్ జనరల్ కేటగిరీ విద్యార్థుల హక్కుల పరిరక్షణ పేరుతో పోరుషురు చేసేవారు ప్రథమ ద్వితీయ శ్రేణి ప్రభుత్వ ఉద్యోగుల్లో రిజర్వేషన్లు రద్దు చేయాలని హసీనా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రథమ ద్వితీయ శ్రేణి ప్రభుత్వ ఉద్యోగుల్లో స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు రిజర్వేషన్లు కల్పించకపోవడాన్ని తప్పుబడుతూ బంగ్లాదేశ్ హైకోర్టు డివిజన్లో రిట్ పిటిషన్లు దాఖలైంది. ఈ ఏడాది జూన్ 5న స్వాతంత్ర సమరయోధుల కుటుంబాల వారికి రిజర్వేషన్లను పూర్తిగా రద్దు చేయటం చట్ట విరుద్ధమని తీర్పును కోర్టు ఇచ్చింది. దీంతో రద్దు చేసిన రిజర్వేషన్ల కోట పునరణ జరిగింది. దీన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు మొదలయ్యాయి. రిజర్వేషన్లను తిరిగి తీసుకురావటంపై వర్సిటీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో రోడ్ల మీదకు వచ్చారు. అధికార అవామీ లీగ్ పార్టీ మద్దతుదారులను సివిల్ సర్వీసులకు తీసుకొచ్చేందుకే కోటాను ఉపయోగిస్తున్నట్లుగా విమర్శలు మొదలయ్యాయి. దీంతో కోటా పునరుద్ధరణను నెలపాటు నిలిపివేస్తున్నట్లుగా సుప్రీంకోర్టు పేర్కొంది. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న వారికి, వాటిని మద్దతు ఇస్తున్న వారికి మధ్య జరిగిన ఘర్షణలో 6 మరణించారు. చూస్తుండగానే ఈ మరణాలు అంతకంతకు ఎక్కువయ్యాయి. 2500 మంది వరకు ఆందోళనకారులు గాయపడ్డారు. రిజర్వేషన్ల శాతాన్ని కుదిస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకున్న నిరసనలు తగ్గలేదు. అనూహ్యంగా రిజర్వేషన్లను వ్యతిరేకించే నిరసనకారులకు, ప్రభుత్వ మద్దతుదారులకు మధ్య మళ్లీ ఘర్షణలు మొదలయ్యాయి. దాదాపు 300 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రధాని షేక్ హసీనా రాజీనామాకు డిమాండ్లు పెరిగాయి. సోమవారం అనూహ్యంగా వేలాది మంది నిరసనకారులు రోడ్ల మీదకు రావటం, పార్లమెంటు భవనంలోకి ప్రధాన నివాసంతో పాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇంటిపై దాడి చేశారు. ఆర్మీ రంగంలోకి దిగటం, ప్రధాని హసీనాను రాజీనామా చేసి దేశం విడిచిపెట్టి వెళ్ళిపోవాలన్న ఆదేశంతో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. పెద్ద ఎత్తున హింసాత్మక చర్యలు మొదలయ్యాయి. దీంతో ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేశారు. భారతదేశానికి వచ్చేశారు. కొన్నాళ్ళు భారత్లో ఆశ్రయం పొందేందుకు వీలుగా ఆమె ఢిల్లీకి చేరుకున్నారు. ఇది బంగ్లాదేశ్కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు.